విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం, అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. రీసెంట్ గా అల్లు అర్జున్ మెగాస్టార్ ఫ్యాన్స్ యొక్క రచ్చ స్టిల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలా చూడాలంటారు అంటే, ఐ మీన్ బొలిశెట్టి గారు ఒక ట్విట్టర్ లో పోస్ట్ వేశారు, మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది ఆయన పెట్టిన పోస్ట్ ని కూడా. ఆయన కూడా ఒక ఫైరింగ్ ట్విట్టర్ లో ట్వీట్ చేసి డిలీట్ చేసేసారు. ఇక్కడ ఏంటంటే స్థానిక సంస్థలు అంటారు, కార్పొరేషన్ పదవులు పొందారు ఉందండి. నేను ఒకడిని ఉన్నాను, నాకు మంచి పదవి కావాలి అని పవన్ కళ్యాణ్ కి పదే పదే గుర్తు చేయాలి. పవన్ కళ్యాణ్ చిన్న చిన్న ఇట్లా మాట్లాడుకుని ఇట్లా ఇంటర్వ్యూలు ఇస్తే ఎందుకు గుర్తు చేసుకుంటాడు? రే నువ్వు పవన్ కళ్యాణ్ అని అంటే మొగోడువా, నువ్వు పుడింగివా అంటే పవన్ కళ్యాణ్ డ్రాప్ అవుతుంది. ఓ బోలిశెట్టి శ్రీనివాస్ ఈయనకి 10 మార్కులు, 10 out of 10 ఈయనకు మంచి పదవి ఇవ్వాలి. అట్లా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ దృష్టిలో పడటానికి చేసే ఒక స్ట్రాటజీ. మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి లేదా చిరంజీవి గారి మేనల్లుడు, ఆయన నంద్యాలలో ఒక అభ్యర్థికి క్యాంపెయిన్ చేయడం కోసం వెళ్తే అది పెద్ద తప్పు ఎట్లా అవుతుందండి? ఈయన ఏం తప్పు ఉంది అంటే, జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి తన బంధువులు ఎవరు వెళ్ళి విపక్షాలకి ప్రచారం చేయకూడదా? అదే ఒక రూల్ అయితే, తాను జీవితంలో ఒకనొక స్థానంలో కావాలనుకుంటున్న దశలో చిరంజీవి నన్ను చేరదీసి యాక్టింగ్ స్కూల్కి పంపించి నటనలో మెళుకువలు నేర్పించి గీతా ఆర్ట్స్ అనే సంస్థ ద్వారా ఒక సినిమా తీయించి తన మెగా అభిమానుల సపోర్ట్తో తనను ఒక పవర్ స్టార్ని చేసిన చిరంజీవి గారు 2014లో కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జనసేన అని ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్కి బద్ధశత్రువు అనే తెలుగుదేశంలో పొట్టు పెట్టుకొని కాంగ్రెస్ హటావు దేశ బచావ్ అన్నావు, అంటే మా అన్నను ఓడించమని చెప్పావు. ఇక్కడ అల్లు అర్జున్ ఏమి పవన్ కళ్యాణ్ ఓడించమని చెప్పలేదు, పవన్ కళ్యాణ్ పార్టీని ఓడించమని చెప్పలేదు, నంద్యాలలో జనసేన అభ్యర్థి కూడా కాదు. ఎట్ట తప్పవుతుంది అంటే, ఒకవేళ నా అల్లు అర్జున్ చేసింది తప్పైతే పవన్ కళ్యాణ్ చిరంజీవి చేసింది మహాపాపం. అది నువ్వుకుంటున్న టైంలో చీర తీసి నీకు ఒక జీవితం ప్రసాదించిన వ్యక్తి ఆయన పార్టీని ఓడించమని నువ్వు పిలిపించావు. అల్లు అర్జున్ చేసింది తప్పైతే పవన్ కళ్యాణ్ చేసింది మహాపాపం. ఫ్యాన్స్ వారు ఏమో కానీ ఒక కుటుంబంలో ఈ అల్లు అర్జున్ ఆ రోజు వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసినందుకే ఈ స్థాయిలో రాద్ధాంతం జరుగుతుంది, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని అభిప్రాయం ఉందా మీకు? అంటే బ్యాక్ డ్రాప్ లో కొన్ని కొన్ని సినిమాల్లో సీన్ చూస్తే ఆ సినిమాలో ఒక డైలాగ్ ఏదో ఉంటది, అది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఈ మన పుష్ప 1లో ఇట్లా చేతిలో రివాల్వర్ పెట్టి కాల్చుకొని ఇట్లా వేసుకొని నా బ్లడ్ ఏదా నా బ్రాండ్ అంటాడు, అంటే నాది మెగా బ్రాండ్ కాదు, నా రక్తం నా బ్రాండ్ అనేది అట్లా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అట్లా కొన్ని లోగుట్టుగా చెప్తా ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. ఫర్ ఉదాహరణ, మీరు చాలా ఫాలో అవుతున్నట్టున్నారు అల్లు అర్జున్ మూవీస్ డైలాగ్. లేదు, నేను అంటే సినిమాలకు చూడను, కానీ విజయేంద్ర వర్మ అని ఒక సినిమా వచ్చింది, ఎవరిది మన బాలకృష్ణ, చిరుతలపై స్వారీ చేస్తున్న విజయేంద్ర వర్మ అని ఉంటది. అంటే చిరంజీవి చిరుతల అంటే చిరుత పులి, చిరుత లా అంటే చిరుతల మీద, అంటే చిరుత పులుల మీద స్వారీ చేస్తున్నా అని చెప్పినప్పటికీ చిరుతల అంటే చిరంజీవి తల మీద స్వారీ చేస్తున్నా అనే అర్థం కూడా వచ్చేటట్టు పెడతారు. అది అవి అర్థం కావాలి, జాగ్రత్తగా దాన్ని మనం బైసెక్ట్ చేస్తే గానీ అర్థం కావాలి. అంటే ఇప్పుడు ఎవరైనా తిట్టాలి, ఎవరినైనా ఒక మాట అనాలి అంటే సినిమాలో డైలాగులు పెట్టుకొని అనేస్తే అంతే. మరి ఇప్పుడు అదొక ట్రెండ్ అంటారా? అది వాళ్ళకి రైవాలరీ అది. ఓకే, ఇప్పుడు అంటే కౌగులిచ్చుకొని ఆహా షోలో ఒకళ్ళు ఇది చేసుకుంటున్నారు, కానీ అలగా జనం శంకరజాతి జనం మా పెళ్ళామేమో మాయల మరాఠీ మాటలు మాట్లాడి అని ఎట్లా మర్చిపోతారు? వాళ్ళకంటే సిగ్గు లేకుండా మర్చిపోయి కౌగులిచ్చుకుంటున్నారు కానీ. రైట్, విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం, అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.